విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం లక్ష్మీనారాయణపురం పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా జక్కువ ప్రవీణ్ కుమార్ పోటీలో నిలిచారు. తొలి ప్రయత్నంలోనే లక్ష్మీనారాయణపురానికి చెందిన జక్కువ ప్రవీణ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉన్నతి విద్యను పక్కన పెట్టి సాధారణ రైతు కుటుంబానికి చెందినవాడిగా యువత ప్రోత్సాహంతో నామినేషన్ వేశారు. గ్రామంలో మరో ఇద్దరు నామినేషన్ వేసి యువతకు ఆదర్శంగా విత్డ్రా అయ్యారు. సర్పంచ్గా ఎన్నికైన తర్వాత గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ గ్రామంలో త్రాగునీరు సమస్య లేకుండా కొళాయిల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలు ప్రజలందరికీ అందేటట్లు చేస్తానన్నారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేయాలని ఉందన్నారు. గ్రామంలో రోడ్లు కాలువలు వేయించి సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. గ్రామానికి మన ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి పథకాలన్నీ ప్రజలకి అందుతున్నాయి. వాటన్నింటినీ ఖచ్చితంగా ప్రజల దగ్గరికి చేరేటట్టు చూడడానికి రూపాయి కూడా లంచం ఎవరికి ఇవ్వకుండా మన ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు. వాటన్నింటినీ ప్రజల దగ్గరికి చేరవేసేటట్టు చూడడానికి, అదేవిధంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక అభివృద్ధి అంటే చక్కగా గ్రామ సుందరీకరణ అవసరం అండి. రోడ్లు అవసరం కాబట్టి మా ఊర్లో ఎక్కడెక్కడైతే అవసరమై ఉందో అన్ని దగ్గరలో రోడ్లు వేయించాలి. గ్రామానికి స్వర్గధామం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని కూడా మేము ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటున్నాం. అదేవిధంగా చెత్త పరిశుద్ధి కార్యక్రమం పరిశుద్ధి చాలా దీనిగా వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి మేము సపోర్ట్ ఇస్తూ మా ఊరిని చాలా క్లీన్గా ఉంచుకుందామన్న ఆలోచన మీద చేయాలని ముందుకెళ్దామని అనుకుంటున్నాం. గ్రామానికి మొదటి ప్రాధాన్యత త్రాగునీరు అవసరం అండి. త్రాగునీరు అవసరం కాబట్టి మా ఊర్లో పంచాయతీలో రెండు హెరిటేషన్స్ ఉన్నాయి. లక్ష్మీనారాయణపురం పంచాయతీ అండ్ కాలనీ ఉంది. ఆ కాలనీకి కొళాయిలు లేవు. మొదట ఇప్పుడు ఉన్నటువంటి 14th ఫైనాన్స్ కమిషన్ నుంచి మొట్టమొదటిగా చేయాలనుకుంది ఆ కాలనీ గ్రామానికి కొళాయిలు తెప్పించాలని వర్క్ చేపించాలని చెప్పి అనుకుంటాను. యువత రాజకీయాల్లోకి రావాలి. యువకులు డబ్బులకి ఆశపడకుండా ఉంటారన్న ఉద్దేశంతో గ్రామానికి అభివృద్ధి చేస్తారని ఒక నమ్మకంతో ఈరోజు నేను ఆదర్శంగా ఉండాలని చెప్పి నేను ముందుకు రావడం జరిగింది. గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి యువకులు ప్రధాన పాత్ర పోషించాలని చెప్పేసి నేను ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు సంక్షేమం గురించి ఎంత విధంగా ఆలోచిస్తున్నారో అందరము చూస్తున్నాము. ఆయన సంక్షేమ పదాలన్నీ ప్రజలకు అందుతూ అదేవిధంగా మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి నేను ఈరోజు కృషి చేయాలని అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ మా గ్రామాన్ని మోడల్ విలేజ్గా నామినేట్ చేయాలని చెప్పేసి నా ఆకాంక్ష నా కోరిక ఖచ్చితంగా నా గ్రామాన్ని ఆదర్శ విలేజ్గా నామినేట్ చేస్తానని చెప్పేసి అది నా కోరుకుంటున్నానండి.